వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీలో ప్రజల నుండి వసూలు చేసిన డబ్బు గోల్మాల్ జరగడంపై విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి, పూర్వపు పంచాయతీ కార్యదర్శి హయాంలో సుమారు 40 లక్షలకు పైగా ఇంటి పన్ను వసూలు నిధులు గోల్మాల్ జరగడంపై దేశాయిపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో లేదు, ఉన్నాయి ఉన్నట్టు పోస్టింగ్ చేపిస్తానే ఉన్నాను. ఈ పాలపు రాములు అనే అతను కనుక వస్తే అతను 16, 17, 17, 18, 19 మరి ఇప్పుడు కట్నీ కూడా పొందారు. అది పోయిన సంవత్సరం తయారు చేస్తుంది. వాళ్ళు రాగానే నేను ఈ బుక్ తీసి వాళ్ళు కనుక కత్తి కనుక ఉంటే అంత గతంలో ఏం జరిగిందో నాకు కూడా తెలియదు కదా. గతంలో కనుక ఉంటే ఇప్పుడు కట్టినటువంటి మీరు కంప్యూటర్ లో ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా అటువంటప్పుడు మీరు డిమాండ్ నోటీస్ ఇచ్చేటప్పుడు అది కట్టిందా లేదనేది మీకు కంప్యూటర్ లో తెలియదు. ఇప్పుడు 30 వాళ్ళు తయారు చేసిందే కదా, వాళ్ళు తయారు చేసింది సార్. ఇల్లు కట్టిన తర్వాత రసీదుని కంప్యూటర్ లో యాడ్ చేస్తారు కదా, ఎక్కిస్తారు కదా పలానా నంబర్ కదా దానికి. నమస్కారం అండి, నా పేరు వేరక పరమేష్. నేను వేటపాలెం మండలంలోని దేశాయపేట గ్రామ పంచాయతీ పరిధిలో గృహ నివాసం ఉంటూ ఉన్నాను. మరి మా పంచాయతీలో, దేశాయపేట గ్రామ పంచాయతీలో గత వారం రోజుల క్రితం గ్రామంలోని వాలంటీర్లు అందరూ కలిసి గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రతి ఇంటికి 2016 నుండి 2021 వరకు ఇంటి పన్నులు కట్టమని డిమాండ్ నోటీసులు సర్వే చేయటం అండి. ఈ డిమాండ్ నోటీసుల్లో ఒకరికి 3 సంవత్సరాలు కట్టమని, ఒకరికి 5 సంవత్సరాలు కట్టమని, ఒకరికి 2 సంవత్సరాలు కట్టమని ఆ విధంగా డిమాండ్ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది.